శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం అండి. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. మన శ్రీకారం ప్రేక్షకులందరికీ ఇవాళ ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నానండి. 98 మందికి తలకు నూనె రాసుకునే అలవాటు ఉంటుంది, ఏదో ఒక ఆయిల్ రాసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది ఈ మధ్యకాలంలో జిడ్డు లేని కొన్ని కంపెనీల ఆయిల్స్ని కూడా వాడుతున్నారు, మరికొంతమంది సంప్రదాయంగా నువ్వుల నూనె లాంటివి వాడుకుంటున్నారు, కొబ్బరి నూనె వాడుకుంటున్నారు. అలా ఏదో ఒక ఆయిల్ తలకు పెట్టుకుందే తలనొప్పి వచ్చేసేవాళ్ళు, తలకు పెట్టుకొని నూనెతో మర్దన చేసుకుని తల స్నానాలు చేసుకునేవాళ్ళు, అట్లాగే తలకి నూనె రాసుకుని రాత్రి నిద్రపోయేవాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీల్లో ఉంటారు. నేను ఎందుకు నవ్వుతున్నానంటే కొంతమంది పడుకునే ముందు నూనె రాసుకుని పడుకుంటారు, ఎందుకంటే పొద్దున్న అయ్యేసరికి ఆయిల్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ తలకు సుగుణాలన్నీ మనకు వచ్చేసి ఆయిల్ వల్ల జుట్టు పెరిగిపోయి మరుసటి రోజు పొద్దున్న జిడ్డు ఉండదు అని అందుకు నవ్వుతున్నాను. ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏ రోజు రాసుకుంటే వాళ్ళకి తగువులు దరిద్రము దూరంగా ఉంటాయి, అంటే శని కుజులు ప్రభావం కొంచెం దూరంగా ఉంటుందో చెప్తానండి. ఆ రోజుల్లో మాత్రమే మీరు రాసుకునే ప్రయత్నం చేసి చూడండి. ఈ చిన్న మార్పు మీరు కనుక చేసుకున్నట్లయితే మీ జీవితంలో చీటికి మాటికి వచ్చే తగులు, మీ చేతిలో ఉన్న డబ్బు మీకు తెలియకుండా మాయమైపోయే దుర్మార్గాలు జరగకుండా ఉంటాయండి. ఏం చేయాలంటే తలకు నూనె రాసుకునే వాళ్ళు ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి, తెల్లవారేసరికి ఎప్పుడూ రాయకూడదు, అట్లాగే సాయం సంధ్య రాసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే పొద్దుటే లేవగానే స్నానం చేసేసి గబగబగబా ఆయిల్ రాసేసుకుని తయారైపోతారు, అది వద్దు. అలాగే సాయంకాలం కూడా సంధ్యా సమయంలో రాయకూడదండి, అది దరిద్రం. తర్వాత రాత్రి పడుకునే ముందు అసలు రాయకూడదు. పడుకునే ముందు ఆయిల్ రాసుకుని పడుకునే వాళ్ళకి ఏంటి సిగ్నిఫికెన్స్, అర్థము, సంకేతము ఏమిటి అంటే జ్యేష్ఠాదేవిని ఆవిడ పాపం ఎక్కడో ఉంటుంది, మన దగ్గరికి రాదు, అంటే మనం చేసే పనుల వల్ల వస్తుంది పాపం, మన దగ్గరికి రాదు, ఆవిడ ఎక్కడో ఉంటుంది. జ్యేష్ఠ లక్ష్మి మనం తెలుగులో చక్కగా చెప్పుకునే జ్యేష్ఠక్క ఎక్కడో ఉంటుంది. పాపం రాత్రిపూట రాసుకునేవాళ్ళు ఆవిడని, అమ్మా జ్యేష్ఠ నువ్వు ఎక్కడే ఉండద్దు, నేను ఇక్కడ రాత్రి పడుకునే ముందు తలకు నూనె రాసుకుంటున్నాను, నువ్వు వేగం రా, వచ్చి నా దగ్గర చేరిపో అని పిలిచినట్టు అవుతుందండి. అంటే అంత దారుణమైన దరిద్రాన్ని ఆహ్వానించే మార్గంలో ఇది ఒకటండి. అలాంటి అలవాటు ఎవరికైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మానుకోండి. ఒక్కోసారి ఏంటంటే మైగ్రేన్ తలనొప్పులు ఉంటాయి, తర్వాత అనేక రకాల తలబాధలు ఉంటాయి, విపరీతంగా నరాలు లాగేసే కొంతమంది న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగ రోగగ్రస్తులైన వాళ్ళకి ఈ ఎక్సెప్షన్స్ అన్నీ ఉంటాయండి. రోగగ్రస్తులైన వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు రాసుకోండి, ఎందుకంటే అది ఔషధంగా మాత్రమే అప్పుడు వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా అప్పుడు రాసుకోవచ్చు, ఎప్పుడన్నా రాసుకోవచ్చు ఈ బాధలు ఉన్నవాళ్ళు. అలా కాకుండా అన్ని రకాలుగా శుభ్రంగా ఉండి ఈ శిరస్సుకు సంబంధించిన సమస్యలు ఏవి లేని వాళ్ళు ఈ మూడు సమయాల్లోనూ రాసుకోకండి, ప్లస్ మంగళవారం శుక్రవారం రాసుకోవద్దు. మంగళవారము కుజవారం, కుజుడికి సంబంధించిన రోజు, ఆ రోజు ఆయిల్ రాసుకుంటే ఆయిల్ శనికి సిగ్నిఫికెన్స్. ఆ రోజు రాసుకుంటే కుజుడు శని ఎప్పుడైనా కలిస్తే భూకంపమే. అలాంటి రోజు రాసుకున్నందువల్ల మీకు తగులు ఎక్కువ అవుతాయి. అందులో శాస్త్ర విషయమే, నేను చెప్పింది ఏం కాదు. మీకు ఎప్పుడు చెప్పే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా నేను చెప్పే ఏ ఒక్క విషయం కూడా నా సృష్టి కాదు, నేను కోరి చెప్తున్నవి కాదు, ఎందుకంటే నాకు అంత అవసరం లేదు, తీరుబడి కూడా లేదు. కనుక మనందరి మంచి కోసం చెప్తున్నాను. అలాగే శుక్రవారం రాసుకున్నారనుకోండి, శుక్రవారం మహాలక్ష్మికి శుక్రుడికి ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజున శనికి సంకేతమైనటువంటి ఆయిల్ తల మీదకి ఎక్కడం వల్ల మనకు రావాల్సినటువంటి డబ్బు మనకు తెలియకుండానే ఖాళీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ అలవాట్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్పేటట్టు ఈ రెండు డూనాట్స్, మంగళవారం శుక్రవారం తలకి నూనె పెట్టవద్దు, అలాగే ఉదయము పొద్దుట పొద్దుటే రాసుకోవద్దు, అలాగే సాయం సంధ్యలో రాసుకోవద్దు, పడుకునే ముందు రాసుకోవద్దు. ఈ మూడు కూడా డొనాట్స్, మొత్తం 5 డొనాట్స్ చెప్పాను ఇప్పుడు మీకు. ఈ విషయాలను కనుక మీరు పాటించి మీరు చెక్ చేసుకోండి మీలో ఎంత మార్పు వస్తుందో. కానీ దీనికి ఒకే ఒక సవరణ ఏంటంటే, వ్యాధిగ్రస్తులు మాత్రం
కేవలము తలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు. కొంతమందికి పాపం తలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి, వాళ్ళకి ఆయిల్ రాసుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అలాంటి వాళ్ళ గురించి కాదండి. శారీరక ఆరోగ్యం చక్కగా ఉన్నవాళ్ళు ఇవి పాటించి చూడండి, మీకు తగులు రావు, మీ జీవితంలో లక్ష్మీ ప్రాప్తి బాగుంటుంది, శుక్రగ్రహం అనుగ్రహం కూడా కలిగి మీరు పార్ట్నర్తో హాయిగా ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండమ్మా. గుర్తుపెట్టుకుని దీన్ని పాటించి మా సోదర సోదరి మండలందరూ కూడా, మా ప్రేక్షకులు హ్యాపీగా పార్ట్నర్స్తో సుఖంగా ఏ జష్టక్క వాసన కూడా రాకుండా హాయిగా ఉండేలాగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాలని ఆశిస్తూ నమస్కారం అండి.